హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కాస్త పునోగతి. ఇప్పటికే కేసు వివరాన్ని సేకరించిన పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ తీసుకొని ఆమెకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అయితే 2 వారాల క్రితమే ఫిలింగ్ ఛాంబర్ దగ్గరికి ఈ కేసు వచ్చింది. కానీ 3 రోజుల క్రితం బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం బయటపడింది. అప్పటి నుంచి జానీ మాస్టర్ జాడ మాత్రం తెలియడం లేదు. మధ్యప్రదేశ్కి చెందిన ఓ టీనేజ్ అమ్మాయి 2017లో డీ డాన్స్ షోలో పాల్గొంది. ఇదే షోకి జడ్జ్గా వచ్చిన జానీ మాస్టర్ ఆమెకు అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. అందుకు తగ్గట్టే 2019 నుంచి సదరు మహిళ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తుంది. అయితే తనని లైంగికంగా మానసికంగా చాలా రోజుల నుంచి వేధిస్తున్నాడని ఓ షో కోసం ముంబై వెళ్ళినప్పుడు హోటల్ రూమ్లో తనని బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సదరు యువతి చెప్పింది. అలానే షూటింగ్ టైంలోనూ అందరి ముందు తనని అసభ్యంగా తాకేవాడని, జానీ మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకొని అతన్ని పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. ఓసారి వ్యాంటీ వ్యాన్ లో నార్సింగ్ లోను తన ఇంటికొచ్చి కూడా లైంగికంగా చాలా సార్లు వేధించాడని సదరు మహిళ కొరియోగ్రాఫర్ బాధను బయటపెట్టింది. ఈ ఘటనపై తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా కాస్త ఘాటుగానే స్పందించింది. మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ కేసు గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. మైనర్ ఉన్నప్పుడే బాధితురాలు లైంగిక వేధింపులకు గురయ్యిందని, ఇప్పటికే కొన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్తుంది. ఇదంతా చూస్తుంటే జానీ మాస్టర్ చుట్టూ గట్టిగానే బిగుసుకుపోయింది. అయితే తనపై పోలీస్ కేసు నమోదైన దగ్గర నుంచి జానీ మాస్టర్ పరాలీలో ఉన్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారు. నెల్లూరులో ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడి పోలీసులను సంప్రదించారు. జానీ మాస్టర్ కు నోటీసులు ఇచ్చి 1-2 రోజుల్లో అరెస్ట్ చేయడం గ్యారంటీ.